అనురాగసీమ ఐదవ భాగం నాలుగవ భాగంలో సంయుక్త తారను మార్చడానికి ప్రయత్నిస్తుంది దాంతో పెద్ద గొడవ అవుతుంది సుదీప్ హేమను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ రాజశేఖర్ రాసిన ఉత్తరం సంయుక్త బాధపడటం చూసి మనసు మార్చుకుని తారను పెళ్ళాడతాడు కథ కొనసాగుతుంది ఆ రోజు నూతన దంపతులకి తొలి రోజు తారను ముస్తాబు చేశారు ఆ రోజు తారముఖంలో నవ్వు లేదు అందరూ ఆమె చుట్టూ చేరి రకరకాలుగా హాస్యమాట సాగారు జాగ్రత్త అమ్మాయి అసలే నాజూగ్గా ఉన్నావు అని ఒక ఆమె ఫక్కున నవ్వితే అమ్మో ఇలాంటి సిగ్గున్న అమ్మాయిలు ఏమో అనుకుంటాం కానీ గదిలోకి వెళ్ళగానే వీళ్ళే మాట్లాడేస్తారు అందరూ గొల్లు మంటూ నవ్వేశారు అమ్మాయి ముందు నువ్వు మాట్లాడతావా లేక మీ ఆయన మాట్లాడే వరకు ఊరికే ఉంటావా అడిగిందో కావిడ హాస్యంగా అలా కాదు ఇప్పటి అమ్మాయిలు మాట్లాడకుండా వెళ్ళి మెడ పట్టేసుకుంటారు అంది మరొక ఆమె అలా వాళ్ల హాస్యాలు నవ్వులు వింటుంటే తారకు అసహ్యం వేస్తోంది అలాంటి మాటలు వింటే ఆమెకు చాలా అసహ్యం నాయనమ్మ చెప్పేది భోగం వాళ్ల గురించి వీళ్ళ మాటలన్నీ అలాగే అనిపిస్తున్నాయి అనుకుంది మనసులో తారను సుదీప్ గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు మూసేశారు తారకు నోట మాట రాలేదు ఒళ్ళంతా ముచ్చమటలు పోసేశాయి తారకు స్నేహితురాలు మాటలు గుర్తుకొచ్చాయి ఆ అమ్మాయి చూసిన సినిమాలో ఇలా అని నాయనమ్మ ఏమో ఏమిటేమిటో చెప్పి తన స్నేహితురాలని తిట్టింది ఇదేమిటి వీళ్ళు అసహ్యంగా సిగ్గు లేకుండా ఇలా అతని గదిలోకి నెట్టేశారు అని మనసులో ఎంత అసహించుకోవాలో అంతా అసహించుకుంది సుదీప్ తొక్క క్షణం అలాగే చూశాడు ఆ పెళ్లి కూతురు ముస్తాబులో తారా అతని కళ్ళకి రంభల కనిపించసాగింది అతనిలో కోరికలు ఉరకలు వేశాయి మనసంతా తీయని ఆనందంతో నిండిపోయింది మెల్లగా లేచి ఆమె దగ్గరగా వెళ్ళాడు అలా ఎంతసేపు నిలబడతావు అంటూ నవ్వి ఆమె భుజాలపై చేయి వేశాడు అతని చేతులు తోసేయాలనుకుంటునే ఏమీ అనలేకపోయింది మౌనంగా బొమ్మలా నిలబడింది సుదీప్ తామెను మంచం దగ్గరగా తీసుకొచ్చి కూర్చోమన్నాడు తారకిష్టం లేకపోయినా కూర్చుంది అతను ఆమె పక్కన కూర్చున్నాడు తారకు ఏమిటోగా ఉంది ఒకవైపు సిగ్గు మరోవైపు భయం దడ మరోవైపు చిరాకు ముంచుకొస్తోంది అంతమంది ఉన్నారు అందరూ అలా హాస్యమాడి గదిలోకి నెట్టుతుంటే ఏమి అనకుండా నవ్వుతూ కూర్చున్నాడు చీ ఇతనికి అస్సలు సిగ్గులేదు ఏమిటి ఏమిటిదంతా అని వాళ్ళని అనలేదు సిగ్గా నవ్వుతూ అడిగాడు ఆమె మాట్లాడలేదు తల వంచుకొని కూర్చుంది మరీ అంత సిగ్గా ఇటు చూడు అంటూ చూపుడు వేలుతో ఆమె గడ్డం పైకెత్తాడు అతని ముఖంలోకి చూసింది సుదీప్ నవ్వాడు తార భయం భయంగా రెప్పలు రెపరెపలాడించింది అతను ఆమె కళ్ళల్లోకి అలా చూస్తూ ముగ్ధుడైపోయాడు కోల కళ్ళు ఆ కళ్ళల్లో ఆకర్షణ అతని మనసును ఆగనివ్వలేదు చటుకున దగ్గరకు లాక్కొని ఆ కళ్ళపై ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఒక్కసారి తుళ్ళిపడి అతనికి దూరంగా జరిగింది ఆమె చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుపోయాడు అతన్ని ఒక్క తోపు తోసింది సుదీప్ మంచంపై పడ్డాడు అతని చేతిలో ఆమె చెయ్యి ఇరుక్కుని ఉందేమో అతనితో పాటు ఆమె కూడా పడింది గుండెలపై పడిన తారను వదిలిపెట్టలేదు రెండు చేతులతో బంధించి మరింత దగ్గరకు లాక్కున్నాడు ఆమెకు దుఃఖం ముంచుకొచ్చేసింది అతను పట్టు విడిపించుకోవడానికి చూసింది అతను వదల్లేదు కొంటెగా చూశాడు ఆ కళ్ళల్లోకి వదలండి ఏడుపు గొంతుకతో అంది వదలకపోతే కొంటెగా అడిగాడు చి అంది అసహించుకున్నట్టు అతను పట్టించుకోలేదు ఇది మనకి తొలి రాత్రి తీయని రాత్రి తీయగా హాయిగా ఆనందంగా గడిచిపోవాలి అన్నాడు చిచి మీకు సిగ్గులేదు అంది కాస్త కోపంగా సిగ్గా ఎందుకు నవ్వాడు ముందు నన్ను వదలండి చిరాగ్గా ముఖం పెట్టి ఏడ్పు గొంతుకతో అంది తారా అయోమయంగా చూశాడు మీకు సిగ్గులేదు ఏమిటిది అసహ్యంగా మనమేమైనా పశువులమా లేక నేనేమైనా దాన్నా అంది అతనికి అర్థం కాలేదు ఆమెను వదిలిపెట్టేశాడు ఇప్పుడు ఆ మాట ఎందుకొచ్చింది ఆమె తన ముస్తాబు గురించి ఏమీ అనలేదే భోగం దాన్న అని అనడానికి కారణం లేదే ఇప్పుడు తనేం అనలేదు అతను ఆలోచించసాగాడు తారకు వయసు పెరిగినా మనసు ఎదగలేదు పెళ్లికి ఏమిటో ఆమెకు తెలియదు భార్యాభర్తలంటే ఏమిటో దాంపత్య జీవితం అంటే ఏమిటో ఆమెకు తెలీదు నాయనమ్మ కబుర్లు ఆవిడ లాంటివి ఆవిడ పెంపకం అటువంటిది అది అతనికి తెలీదు ఆమె మనసులో ఏదో ఉంది కోపంగా అలా ఎందుకంది అని ఆలోచిస్తూ ఇప్పుడు నేనేమన్నాను అడిగాడు మీరేమనలేదు కానీ మీరిలా ప్రవర్తిస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది నేనా ఆశ్చర్యంగా చూశాడు ఆమె మాట్లాడలేదు అతను తన ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు పాపం తారకు చిన్నతనం తను కాస్త మోటుగా ప్రవర్తించాడేమో అనుకున్నాడు అతను మళ్ళీ చిరునవ్వుతో దగ్గరకొస్తూ క్షమించు ఈ అందాల సుందరి నాజూకు సుందరి అనుకోలేదు సున్నితంగా గుండెల్లో దాచుకుంటాను అంటూ ఆమెను రెండు చేతులతో దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు అంతే తార కొళ్ళు మండిపోయింది అతని ప్రవర్తనకి అసహ్యం వేసింది అతను శరీరం మీద చెయ్యి వేస్తుంటే కంపరంగా అనిపించి భరించలేకపోయింది అతని చెంప చెళ్ళు అనిపించింది అంతే ఆమెను వదిలేసి అలా ఉండిపోయాడు తార అక్కడ ఉండకుండా గిరుక్కున తిరిగి గుమ్మం వద్దకు వెళ్ళిపోయింది తలుపులు మూసి ఉన్నాయి బయటికి వెళ్ళలేకపోయింది ఉడుకుమోత్తనం దుఃఖం అసహ్యం ముంచుకొచ్చాయి అక్కడే కింద కూర్చుని మోకాలి మీద తల అంచి వెక్కి వెక్కి అడవసాగింది సుదీప్కి ఒళ్ళు తెలియని కోపం ముంచుకొచ్చింది మనిషిని అర్థం చేసుకోదేం తను క్షమార్పణ కోరుకున్నాడు అయినా పొగరుగా చెంప పగలగొడుతుందా ఈమె ఒక ఆడదా చచ అనుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఎందుకు తను సుఖపడడానిక ఆమెను సుఖపెట్టడానిక ఎవరి కోసం చేసుకున్నాడు ఎవరు సంతోషించాలని అతని మనసు అంతా అదోలా అయిపోయింది ఆ సమయంలో అతనికి హేమ గుర్తుకొచ్చింది హేమతో తన పెళ్ళయి ఉంటే ఈ సమయానికి ఇద్దరూ చేరువై ఒకరిని ఒకరు అర్థం చేసుకుని తీయగా హాయిగా కలిసిపోయి ఉండేవాళ్ళం దేనికైనా అదృష్టం ఉండాలి అతను బాధపడుతూ అలా ఉన్నాడు తెల్లవారే వరకు తెల్లవారి ఈ విషయం పైకి తెలియనివ్వలేదు సుదీప్ అందరితో నవ్వుతూ సరదాగానే మాట్లాడసాగాడు రెండవ రాత్రి సుదీప్కి తారతో మాట్లాడాలనిపించలేదు మూడవ రాత్రి కూడా నిశ్శబ్దంగానే గడిచిపోయింది అతను మంచం మీద పడుకుంటే తార గుమ్మం దగ్గర పడుకునేది రావు గారు సుశీలమ్మ ఊరు వెళ్ళి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళారు హాస్పిటల్లో ఇంకా పెద్దదిగా హాస్పిటల్ ఇంకా పెద్దదిగా కట్టిస్తోంది సంయుక్త సుదీప్ హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాడు సంయుక్త తార ముస్తాబులో మార్పు తీసుకువచ్చింది తారకి ఇష్టం లేకపోయినా సిల్క్ చీరలు కట్టుకొని ఒక జడ వేసుకొని రెండు అల్లికలల్లి వదిలేస్తోంది ఒంటి నిండా వస్తువులు పెట్టుకోవటం మాన్పించేసింది చూసేవాళ్ళకి నాజుగా కనిపించినా ఆమెలో ఇంకా మార్పు రావటం లేదు సంయుక్త అంటే తారకు కోపం ఆమె ఏం చెప్పినా తల తిప్పేసుకుంటుంది కొన్ని కొన్ని విషయాలు వింటుంది తప్పనిసరి కొన్ని మాటలు వినదు సంయుక్త తార మనసులో కోపంగా ఉంటుందని గ్రహించలేకపోతోంది ఆ రాత్రి అతను ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చాడు భోజనం చేసి మేడ మీద తన గదిలోకి వెళ్ళాడు తార కూడా భోజనం చేసి గదిలోకి వచ్చి కింద నేల మీద పడుకుంది అతనికి నిద్ర పట్టలేదు ఆమె వైపు బెడ్లైట్ కాంతిలో పరీక్షగా చూశాడు మంచి నిద్రలో ఉంది ఆమె శరీరపు వంపులు ఆ పడుకునే తీరు అతని పురుష హృదయాన్ని రెచ్చగొట్టాయి లేచి దగ్గరగా వెళ్ళాడు క్షణంసేపు అలాగే చూశాడు చప్పుడు చేయకుండా మెల్లగా ఆమెను రెండు చేతులతో లేవనెత్తి తీసుకువచ్చాడు మంచం వైపుగా తారకు ఒక్కసారిగా మెలకు వచ్చింది తనెక్కడ ఉన్నాను అనుకుంది అంతే కాళ్ళు కిందకు దించి అతని చేతుల్లోంచి దిగిపోవడానికి ప్రయత్నించింది అతను వదల్లేదు నవ్వుతూ గుండెలు కదుముకొని ఎంతో అప్రూపంగా మంచం మీద పడుకోబెట్టాడు తార భయంగా చూస్తూ మంచం మీద నుండి దిగిపోబోయింది అతను అందుకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆ రోజు ఎందుకు ఆమెను వదిలిపెట్టబుద్ధి వెయ్యలేదు కోరికతో దగ్గరకు లాక్కున్నాడు తారకు పిచ్చి కోపం వచ్చి అసహ్యం వేసి అతని తల పట్టుకొని ఒక్క గుంజు గుంజి గట్టిగా ఆ జుట్టు పట్టుకొని పీకేసింది అతను తెల్లబోయినట్టయ్యాడు అతనికి ఒక్కసారి పౌరుషం వచ్చింది తను ఏం తప్పు పని చేస్తున్నాడు తన భార్య తను ఆమెను తను స్వంతం చేసుకోవటం తప్ప మరెందుకు ఆమె తప్పైనట్టు ప్రవర్తిస్తుంది అతనికి రెట్టింపు కోపం వచ్చేసింది సుదీప్ భార్యవైపు కోపంగా చూస్తూ నన్ను అంత అంటరాని వాడిలా చూస్తున్నావా అంత ఇష్టం లేకుండా పెళ్ళెలా చేసుకున్నావు నేను నీ మెడలో తాళి కట్టానని మర్చిపోతున్నావు నిన్ను లొంగదీయటం ఏమంత కష్టం కాదు నీ ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు అంటూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు భర్తగా ఆమె నుండి సుఖాన్ని పొందబోయే సమయంలో అతని చేతి మీద కండ ఊడి ఊడి వచ్చినట్టు బలంగా పళ్ళతో కరిచింది తారా అబ్బా అంటూ ఆమెను వదిలేసి చేయి పట్టుకున్నాడు తార మంచం దిగిపోయి పారిపోబోయింది సుదీప్ కళ్ళు చింత నిప్పుల్లా అయ్యాయి నిన్ను వదిలిపెడతానని మాత్రం అనుకోకు అంటూ ఆమె చెయ్యందుకున్నాడు తార భయంతో వణికిపోయింది కళ్ళ నీళ్లు గిరున తిరిగాయి పసిపిల్లలా ముఖం పెడుతూ చిచి ఏమిటిది ఇదంతా నాకు అసహ్యం ఇలాంటివంటే ఇలాంటి పనులు సిగ్గులేని వాళ్ళు చేస్తారు మీకు దండం పెడతాను ఇలాంటి పాడు పనులు ఎప్పుడూ చేయకండి మీరు చదువుకున్నారు మీకు మంచి పేరుంది అంటూ చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది అప్పుడు కానీ సుదీప్కి అర్థం కాలేదు ఆమెకు తనంటే ఇష్టం లేదనుకుంటున్నాడు అంతేగాని ఆమెకు వయసు పెరిగినా మనసు వికసించలేదని గ్రహించలేకపోయాడు పసిపిల్లను గుండెలు కదుముకుంటే ఆ పసిపిల్లకి ఏమనిపిస్తుంది శరీరాలు అల్లుకుపోవటంలో మనసులు పెనవేసుకుపోవటంలో హాయి తియ్యదనం ఏమర్థమవుతాయి ఈ తార కూడా అంతే సంసార జీవితం అంటే ఏమిటో అస్సలు తెలీదు భర్త అంటే ఏమిటి అతనికి భార్య అందించే సుఖమేమిటి తారకు అర్థం కాదు ఆమెను దారిలోకి ఎలా తీసుకురావటం తారను వదిలి దూరంగా వచ్చేశాడు అతను దూరంగా వెళ్ళిపోగానే తార తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కళ్ళు తుడుచుకొని చీర సర్దుకొని వెళ్ళి తలుపు దగ్గర క్రింద నేల మీద చిన్న పిల్లలా ముడుచుకు పడుకుంది ఆమెకు వెంటనే నిద్ర పట్టేసింది భార్య వైపు అలా రెప్పవాల్చకుండా సేపు చూశాడు ఏమిటిది తన దురదృష్టం కాకపోతే తారకు ఈ పసితనమేమిటి ఎన్నాళ్ళిలా ఆమెకెలా చెప్పటం భార్యాభర్తల సంబంధం అంటేనే అసహించుకుంటుంది దారిలోకి తీసుకొస్తే మాత్రం వింటుందా తారను మార్చటం చాలా కష్టం తన పరిస్థితి ఎవరితో చెప్పుకోగలడు కోరి ఈ పెళ్లి చేసుకున్నాడు ఎవ్వరికీ తెలియని రంపపు కోత ఇది భగవంతుడా వివాహం చేసుకున్న ప్రతిమగవాడు భార్య నుండి అనురాగం ప్రేమ అభిమానం అన్నీ కోరుకుంటాడు ఆమె పూర్తిగా తన సొత్తు అయిపోవాలనుకుంటాడు కానీ భార్యను దూరంగా ఉండాలని కోరుకోడు తార తనని ఎలా అర్థం చేసుకుంటుంది ఆమెకి ఎవరు చెప్తారు అతని మనసంతా అదోలా అయిపోయింది గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది సుదీప్తి పెళ్ళై ఇరవై రోజులను గడిచిపోయాయి అతని మనసులో బాధ ఎవ్వరికీ గ్రహింపు కాలేదు సంయుక్త సుదీప్ హాస్పిటల్కి వెళ్ళొస్తున్నారు సుదీప్తిని తారని రాజశేఖరం గారు రమ్మని ఉత్తరాలు రాస్తున్నా అతను వెళ్లకుండా తప్పించుకోసాగాడు పెళ్ళై నెల రోజులైనా తారలో మార్పు లేదు ఆమె పసిపిల్లలాగే ప్రవర్తిస్తోంది తారకు సుదీప్తంటే ప్రాణం కానీ అతనికి దగ్గర అవ్వమంటే మాత్రం అది చాలా తప్పు అని అనుకుంటోంది అలా సిగ్గులేని వాళ్లే చేస్తారు అని ఆమె ఊహ రాజశేఖరం గారికి కూతుర్ని చూడాలనిపించి హైదరాబాద్ వచ్చారు తిన్నగా ఆయన వాళ్ళింటి దగ్గరే దిగారు తండ్రిని చూస్తూనే తార ఏడ్చేసింది చాలా రోజులకి చూశాను ఇన్ని రోజులు వదిలిన్నాను అని ఆయన కూతుర్ని దగ్గరకు తీసుకున్నారు రాజశేఖరం గారి రాక సుదీప్తికి సంయుక్తికి చాలా సంతోషాన్ని కలిగించింది సుదీప్ తండ్రితో నవ్వుతూ సరదాగా మాట్లాడుతుంటే తార చాలా సంబరపడిపోయింది అక్కడే వాళ్ల మాటలు వింటూ కూర్చుంది ఆయనకు చాలా సంతోషంగా ఉంది సుదీప్తు తన కల్లుడయ్యాడని సంయుక్త దూరం కాలేదు కూతురు సంయుక్త దగ్గరే ఉంటుంది ఆమె ఒంటరిగా బాధపడది కానుకున్నాడు మనసులో ఆ రాత్రి అందరూ భోజనాలు చేయాలని అనుకుంటూ ఉండగా సుదీప్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది ఓ పేషెంట్ని చూడ్డానికి గారికి సంయుక్త అతనే స్వయంగా భోజనం వడ్డించసాగింది ఆమె వడ్డిస్తుంటే ఆయన కబుర్లు చెప్తూ భోజనం చేయసాగాడు తారను కూడా భోజనం చేయమంటే ఆయన వచ్చాక తింటానంది సంయుక్త ఆయనకు కొసరి కొసరు వడ్డిస్తోండి తినండి వద్దంటారేమిటి మీకు ఇష్టమని ఈ కూర బంగాళదుంపలు ఉల్లికారం పెట్టి వేయిస్తే అంటూ వడ్డిస్తోంది వద్దు వద్దు మరీ ఎక్కువ తినలేనంటున్నాడు ఆయన చెయ్యి అడ్డుగా పెడుతూ పోని ఈ చేపల కూర వేసుకోండి అంటూ బలవంతంగా వడ్డిస్తుంటే ఆయన ఇక లాభం లేదనుకుని ఎడంచేత్తో ఆమె కుడి చేతి మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నారు సంయుక్త అలా ఉండిపోయింది ఆయన తలెత్తి ఆమె వైపు చూశారు ఇద్దరు క్షణంసేపు ఒకరి ఒకరు అలా చూస్తూ ఉండిపోయారు తార వంటగదిలోంచి వీళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉంది ఏమిటలా వడ్డించేస్తున్నావు నేను తినగలననే ఆయన నవ్వారు ఆమె చేయి వదలకుండానే తినకపోతే ఎలా ఇష్టమైనవి కూడా అంది మెల్లగా ఇష్టమైనవన్నీ వదిలేశాను నీకు తెలీదా ఆయన బాధగా చూశారు సంయుక్త మాట్లాడలేదు ఆయన ఆమె చేయి వదిలిపెట్టేశారు సంయుక్త అక్కడి నుండి మరోవైపుకు వెళ్ళింది ఏదో తీస్తున్నట్టు నిజానికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకునే ఉద్దేశంతో తార అన్నీ గమనిస్తూనే ఉంది తారను రాజశేఖరం గారు సంయుక్త ఇద్దరూ పట్టించుకోలేదు మర్నాడు సంయుక్త హాస్పిటల్కి వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చేసింది ఆ రోజే రాజశేఖరం గారు ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళిపోతున్నారు ఇద్దరు హాల్లో కూర్చున్నారు తీరిగ్గా తార లోపలుంది లోపల ఉన్న తండ్రిని ఆమెను వెయ్యి కళ్ళతో గమనిస్తూనే ఉంది మళ్ళీ ఎప్పుడొస్తారు అడిగింది సంయుక్త నాకెప్పుడు నా కూతురుని చూడాలనిపిస్తే అప్పుడు వస్తాను నవ్వారాయన అయితే మీకు అల్లుణ్ణి చూడాలనిపించదా నవ్వుతూ అడిగింది ఆహా ఎందుకనిపించదు ఇద్దరన్నా నాకు ప్రాణమే అన్నారు సంయుక్త నవ్వేసింది ఆయన కూడా నవ్వారు వాళ్ళు మాట్లాడే మాటలు సరిగ్గా తారకు వినిపించలేదు కానీ వాళ్ళ నవ్వులు మాత్రం గట్టిగా వినిపించాయి వాళ్ళు నవ్వుకుంటుంటే తార కొళ్ళు మండిపోయింది ఏమీ చెయ్యలేక కళ్ళ నీళ్లు గిరును తిరిగాయి రాజశేఖరం గారు వెళ్ళిపోయారు ఆయన నెలకు రెండుసార్లు వచ్చి కూతుర్ని చూసి వెళ్తున్నారు తండ్రి అలా పదిహేను రోజులకు ఒకసారి రావటం వచ్చి సంయుక్తతో చనువుగా ఉండటం నచ్చలేదు తండ్రి వచ్చి వెళ్ళటమే కానీ తనని తీసుకెళ్తానని అనకపోవటం కూడా తారకు కోపంగానే ఉంది ఆమెకు నాయనమ్మ అమ్మను చూడాలనిపిస్తుంది అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండాలనిపించటం లేదు ఒకరోజు ఫోన్ సంయుక్త కోసం వస్తే తార ఆమెను ఏమండి మీకు ఫోన్ వచ్చింది అని చెప్పింది సంయుక్త వెళ్ళి ఫోన్లో మాట్లాడొచ్చి తారని పక్కన కూర్చోబెట్టుకుని మెల్లగా అంది నన్ను ఎవరో పరాయి వాళ్ళని పిలిచినట్టు పిలుస్తామేమిటమ్మా పోనీ నన్ను మమ్మీ అని పిలవకూడదు అంటూ చెప్పగానే తార ఆమె వైపు చర్రుమన్నట్టుగా చూసింది నిన్న నేనా మమ్మీ అని పిలవటమా అన్నట్టుగా ఉన్నాయి ఆమె చూపులు సంయుక్త పట్టించుకోలేదు చిన్నగా నవ్వింది ఏమ్మా నన్ను మీ మమ్మీగా అనుకుని పిలవకూడదు అంది ఆప్యాయంగా మా మమ్మీతో మీరెలా సమానమవుతారు అంది కాస్త కటువుగా అదేమిటి తెల్లబోయినట్టుగా చూసింది సంయుక్త అప్పుడే సుదీప్ తక్కడికొస్తూ ఆ మాటలు విన్నాడు మీ మమ్మీతో మా ఆంటీ సమానం కాదా భార్యను సూటిగా ప్రశ్నించాడు భర్త అలా అడగగానే అతని వైపు సూటిగా కోపంగా చూసింది తార ఎలా అవుతారు ఎదురు ప్రశ్న వేసింది అంటే అర్థం కానట్టు అడిగాడు ఎంతైనా తల్లి తల్లే తల్లికి ఎవరు సాటిరారు అంది గడుసుగా ఏం మీ అమ్మ నీకు బంగారు గోరుముద్దలు తినిపించిందా హేళనగా కోపంగా అడిగాడు బంగారు గోరుముద్దలు పెట్టకపోయినా తల్లి పిల్లకు విషం పెట్టదు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది తార సంయుక్త చిన్నబుచ్చుకున్నట్టుగా అలా ఉండిపోయింది తనేం తను ఏం తప్పనలేదే తారకెందుకు కోపం వచ్చింది సుదీప్ తామె పక్కన కూర్చున్నాడు ఆంటీ తార మాటలకి బాధపడుతున్నావా అడిగాడు లేదు బాబు ఇప్పుడు తార ఏమన్నదని నవ్వింది ఆంటీ నువ్వంటే ఏమిటో నీ విలువ ఏమిటో తారకు అర్థం కాదు నాకు తెలుసు నువ్వు దేవతవు అని తార నిన్ను మమ్మీ అని పిలవనవసరం లేదు నేను నేను పిలుస్తాను అమ్మ అని మా అమ్మవు నువ్వు నీ తర్వాతే ఎవ్వరైనా అన్నాడు సుదీప్ అంది బాధగా సంతోషంగా సంయుక్తకి మాటలు కరువైపోయాయి సుదీప్కి తనంటే ఎంత ఇష్టం ఆమె మనసులో పొంగిపోయింది అతనికి బాధగానే ఉంది తార తెలివి తక్కువదేం కాదు గడుస్తుతనం కూడా ఉంది అనుకున్నారు మనసులో తాయారమ్మ తారకు ఉత్తరాలు రాయిస్తుంది తార ఉత్తరాలకి జవాబులు ఇస్తుంది ప్రతి ఉత్తరంలో సంయుక్త గురించి రాస్తూ తారను చూడాలని ఉందని ఆవిడ రాయిస్తే తార కూడా అలాగే రాసేది రాజశేఖరం గారు ఆ నెలలో వచ్చారు తండ్రి రావటం తారకు అస్సలు నచ్చలేదు మనసులో చాలా కోపంగా ఉంది తనకి తెలిసి ఉండగా తల్లితో అలా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడలేదు సంయుక్తతో అయితే చాలా బాగా మాట్లాడతారు అది తల్లికి అన్యాయం జరిగిపోయినట్టుగా భావించసాగింది బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయం చాలా కఠినమైంది కానీ తప్పదు తండ్రి రావటంతో సుదీప్ సంయుక్త అందరూ సరదాగా మాట్లాడసాగారు ఆ రాత్రి భోజనానికి సంయుక్త అన్నీ వడ్డలు చేస్తోంది తార తండ్రి దగ్గర కూర్చుంది రాజశేఖరం గారు మునుపటి కంటే సరదాగా ఉన్నారా రోజు ఎందుకో నాన్న మెల్లగా పిలిచింది ఏమ్మా అన్నారు ఆప్యాయంగా ఆమె వెంటనే మాట్లాడలేకపోయింది వైపు రెప్పవాల్చకుండా చూసింది ఏమిటమ్మా మళ్ళీ అడిగాడు మీరు వచ్చే ముందు నాన్నమ్మకి అమ్మకి చెప్పే వచ్చారా సూటిగా అడిగింది శాంతంగా అడిగినా ఆ మాటల వెనక ఏదో ఆలోచన ఉందనిపిస్తుంది ఆయన వెంటనే జవాబు ఇవ్వలేకపోయారు ప్రతిసారి తల్లికి చెప్పే వస్తారు భార్యకు చెప్పే అలవాటు ఎప్పుడూ లేదు మీరు అస్తమానం ఇలా రావటం నాకు నచ్చలేదు తారా ఆయన విస్తుపోయారు ఎప్పుడూ గట్టిగా కూడా మాట్లాడిన తారా ఆ రోజు అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో తోచలేదు ఆయనకు అసలు నాకు ఈ సంబంధం చెయ్యటమే అమ్మకు నాన్నమ్మకు ఇష్టం లేదు మీరు అస్తమానం ఇలా రావటం నాకు ఇష్టం లేదు నేను సుఖంగా సంతోషంగానే ఉన్నాను మీరు అస్తమానం రావటం అనవసరం మీరు అస్తమానం ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు నన్ను చూడాలనే వస్తున్నారా లేక వేరే పనులు ఏమైనా ఉండొస్తున్నారా అడిగింది తార ఆ అడగటంలో కూడా కాస్త కోపం తొంగి చూసింది రాజశేఖరంగారు నిలువున నీరైపోయారు ఎంతో అమాయకంగా అసలు మాటలు రానట్టు ఉండే తార ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడుతోంది ఆయన ఎప్పుడూ లేని తప్పు చేసినట్టు తలవంచుకున్నారు కూతురు దగ్గర మీరెప్పుడూ ఇంటికి రాకండి నన్ను చూడాలని మీకు అనిపిస్తే ఉత్తరం రాయండి ఫోన్ చేయండి ఆయన నేను కలిసి ఇంటికి వస్తాం అంతేగాని మీరు అస్తమానం ఇలా ఇంటికి రావద్దు మీరు రావటం నాకు ఇష్టం లేదు ఈ విషయం మీరు గుర్తుంచుకోండి అంటూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజశేఖరం గారు అలా ఉండిపోయారు తన కూతురేనా తనని ఇన్ని మాటలు అన్నది తను ఈ ఇంటికి రావటం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేసింది అంతకంటే అవమానం ఇంకేం ఉంటుంది తార పెళ్లి గురించి తనెంత బాధపడ్డాడు ఆమెను ఒక దారిలోకి తీసుకురావాలి అని అందరి అమ్మాయిల్లా తన కూతురు ఉండాలని ఎన్ని కలలు కన్నాడు తారను చుక్కల్లో కూర్చోబెట్టాలని ఆ తారల్లో ఈ తారను చెయ్యాలని ఎంతగా అనుకున్నాడు ఎంత తహతహలాడాడు సుదీప్ తారను చేసుకుంటాను అంటే ఎంత పొంగిపోయాడు తను ఎంత మురిసిపోయాడు చుక్కాని లేని లావలా అయింది తన జీవితం అని కృంగిపోయాడు ఇన్ని రోజులు కూతురు జీవితం ఏమవుతుందో అని భయపడ్డాడు భగవంతుడు కరుణించాడు కూతురి సంసారం చూస్తుంటే బంగారపు కొండలా అనిపిస్తోంది ఇక్కడే ఉండిపోవాలని కూతుర్ని అల్లుణ్ణి చూస్తూ రోజులు గంటలు నిమిషాలు గడిపేయాలనిపిస్తుంది ఆ ఆశతో అస్తమానం రావటం జరుగుతుంది పార్వతి పట్ల పొందలేని అభిమానం అనురాగం సంయుక్త ద్వారా పొందుతుంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తోంది తనకి సంయుక్త ఏమీ కాదు ఒక మంచి స్నేహితురాలు అంతే స్నేహానికి విలువ ఇవ్వని వాళ్ళు ఆ స్నేహాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఉన్నారనిపిస్తుంది తార తన పోలికల్లో ఉన్న బుద్ధి మాత్రం తల్లిదే అనిపిస్తుంది పార్వతి కూడా చాలా అమాయకంగా కనిపిస్తుంది పైకి ఒక్క మాట మాట్లాడిందో కంఠంలో కత్తి దిగిపోతున్నట్లుగా ఉంటుంది ఆవిడ మాటలు అలాగే ఉంటాయి మూగగా ఉన్న మనసులో రకరకాల ఆలోచనలు ఆవిడ మనసులో తార అమాయకురాలే అనుకుని పొరపడ్డాడు ఇన్నాళ్ళు తార అమాయకురాలు కాదు పైకి మూగగా అమాయకంగా ఉన్న మనసులో రకరకాల ఆలోచనలు తల్లి మాట్లాడితే కంఠంలో కత్తులు దిగితే కూతురు మాట్లాడితే గుండెల్లో గుణపాలు దిగుతాయి తార దగ్గరకన్నా పార్వతీ నయమనిపిస్తుంది ఆలోచిస్తుంటే రాజశేఖరంగారు మౌనంగా లేచి నిలబడ్డారు ఇది కూతురు ఇల్లు నిన్న మొన్నటిదాకా ఇది సంయుక్త ఇల్లు తను వచ్చి వెళ్ళినా అడిగేవాళ్ళు లేరు ఈరోజు కూతురు అడుగుతోంది తనని నిలదీసి ఎందుకు వస్తున్నావు ఈ ఇంటికి అని అలా అడిగిందాక తనకి తెలిసి రాలేదు నిజమే చిన్నదైనా బాగా చెప్పింది తను ఎందుకు రావాలి ఇంటికి తార తన చేతుల్లో పెరిగిందా తన కడుపున పుట్టింది అంతే తల్లి దగ్గర నాయనమ్మ దగ్గర పెరిగి పెద్దదైంది తారక్ వాళ్ళంటే ఉన్న ఇష్టం అభిమానం తనంటే లేవు తనెందుకు కూతురు మీద ఇష్టాన్ని పెంచుకోవాలి ఆమెకు పెళ్లి చేసి తండ్రిగా బాధ్యత తీర్చుకున్నాడు అంతే ఇక తనకు సంబంధం లేదు మమతలు పెంచుకోవటం ఒట్టి తెలివి తక్కువతనం గారు కూతురు అలా చెప్పటంతో తట్టుకోలేకపోయారు భరించడాని బాధ గుండెల్లో సుడులు తిరగసాగింది అంతలో సంయుక్త వచ్చింది హాల్లోకి రండి భోజనం చెదురుగాని వడ్డించేశాను నవ్వుతూ అంది ఆ నవ్వు చూస్తుంటే ఆయన మనసుకి శాంతిగా హాయిగా అనిపిస్తోంది స్నేహాన్ని ఆత్మీయతని పంచి ఇచ్చే అమృతమూర్తి సంయుక్త అక్కడ దొరకని మనశ్శాంతిని ఇక్కడ పొందడానికే వచ్చాడు కానీ ఇక్కడ జరిగిన అవమానం ఇంకెక్కడా తనకు జరగదు ఎవరికి అలా జరగదు వద్దు అన్నట్టు తల విదిలించారు ఆమె ఏంటి ఏంటి ఇంకా భోంచెయ్యరా నేను ఇంట్లో భోజనం చేయను వెళ్ళిపోతున్నాను అంటూ తనతో తెచ్చిన సూట్ తీసుకున్నారు అదేమిటండి కంగారుగా అంది నీకు తెలియదు సంయుక్త నేను ఇలా రావటంలో చాలా పొరపాటు పనిచేశాను అందుకు ఇప్పుడు బాధపడుతున్నాను ఇక ఎప్పుడూ ఇలా రాను రాదల్చుకోలేదు అన్నారు బాధగా మిమ్మల్ని ఇప్పుడు ఎవరేమన్నారు ఈ ఇల్లు మీకు పరాయిల్లా నేనెలాగూ పరాయిదాన్నే కానీ ఇది మీ కూతురు అల్లుడు ఇల్లు వాళ్ళ ఇంటికి మీరొచ్చారు అది తప్పేలా అవుతుంది అంది బాధపడుతూ నీకు తెలియదు సంయుక్త కడుపున పుట్టిన బిడ్డలే కన్నవాళ్ళకి ఎదురు తిరిగిన ఇవి తారకు నేను ఇలా రావటం ఇష్టం లేదు అందుకే ఈ ఇంట్లో క్షణం ఉండకుండా వెళ్ళిపోతున్నాను విస్తుపోయింది సంయుక్త ఏమిటి తార మిమ్మల్ని ఇంటికి రావద్దందా ఆమెకు కళ్ళ నీళ్లు గిరును తిరిగాయి ఇంతలో సుదీప్ అక్కడికొస్తూ ఏమిటంకులు వెళ్ళిపోతున్నారు అడిగాడు ఆయన నవ్వారు ఆ నవ్వులో బాధ నిజమైన సంతోషం లేదు తెచ్చిపెట్టుకున్న నవ్వులా ఉంది ఆయన సుదీప్ భుజం తట్టి వస్తాను అంటూ చెప్పి సంయుక్త వైపు చూశారు ఆమె అలా నిర్ఘాంతపోయి నిలబడే ఉంది రాతి బొమ్మలా కదలకుండా కళ్ళల్లో నీటి పొర కమ్ముకుంది ఒక్క క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి ఆ చూపుల్లో ఎన్నో మూగభాషలు దొరలిపోయాయి మనం ఏం పాపం చేశాం మనల్ని ఎవరు అర్థం చేసుకోరేం లోకం తీరు ఇదా వయసు వచ్చిన తర్వాత కన్న బిడ్డలు కూడా శత్రువులవుతారా మనది స్నేహం అంటే ఈ లోకం నమ్మదా ఒక స్త్రీ పురుషుడు స్నేహంగా ఉండటం లోకం హర్షించదా ఆత్మీయత పంచి ఇచ్చేవాళ్ల నీడన సేద తీర్చుకోవడం తప్ప ఆనాటి మన ప్రేమ మరుగున పడిపోయింది మన అలనాటి ఆశలు సమాధి అయిపోయాయి సమాధిలో పడి మట్టిగా మారిన ప్రేమ మళ్ళీ ప్రాణం పోసుకుంటుందా లోకం పిచ్చి అంతే ఈ పచ్చి నిజం తెలిసేది ఎప్పుడు ఒకరికి ఒకరు కళ్ళతో మాట్లాడుకుని క్షణంసేపు అలా ఉండిపోయారు ఆయన వెళ్ళిపోయారు ఆంటీ అన్నాడు సుదీప్ తత్తం కానట్టు చూస్తూ సంయుక్త రాని నవ్వు పెదవుల మీదకి తెచ్చుకుంది ఈ ప్రశ్న అడిగేది నన్ను కాదు నీ భార్యను తారా అంటూ పిలిచాడు అతని కంఠస్వరం కంగుమంది వెంటనే తారా అక్కడికి వచ్చింది ఎందుకు అన్నట్టు భర్త వైపు చూస్తూ మీ నాన్నగారిని ఏమైనా అన్నావా అవునన్నట్టు తల ఊపింది ఏమన్నావు అని అతను అడిగితే చెప్పింది ఈ ఇంటికి మా నాన్నగారు రావటం నాకు ఇష్టం లేదు అందుకని వెళ్ళిపోమ్మని చెప్పావా లేకపోతే ఆయన కట్టుకున్న భార్య ఉసూరుమంటూ అక్కడ కంటతడి పెడుతుంటే ఇక్కడ ఉండమని చెప్పనా ఆఖరి మాటల్లో హేళని ధ్వనించింది కూతుర్ని చూడ్డానికి వస్తే మీ అమ్మ కంటతడి పెట్టడం ఎందుకు అర్థం లేకుండా నిజానికి అతనికి నిజంగానే అర్థం కాలేదు కూతుర్ని చూడ్డానికి వచ్చి తిన్నగా వెళ్ళిపోతే పర్వాలేదు కానీ అంటూ తారచూపులు సంయుక్త వైపు తిరిగాయి మాట ఆపేసింది ఆ మాటలు వినటంతోనే సంయుక్త దెబ్బతిన్నట్టు చూసింది సుదీప్ తారని చంప మీద కొట్టాడు గొంతు పైకి లేచిందో చంపేస్తాను జాగ్రత్త అంటూ కోపంతో అరిచాడు అతని కళ్ళు చింత నిప్పుల్లా తయారయ్యాయి చెంప మీద చేతితో రాసుకుంటూ తార అలా నిలబడిపోయింది కళ్ళనీళ్లు గిర్రును తిరిగి బుగ్గలపై ధారలు కట్టాయి పెళ్లికి ముందు మా నానమ్మ చెప్పనే చెప్పింది ఆ మాటలే నిజమయ్యాయి అంటూ అక్కడి నుండి మేడ మీదకి పారిపోయింది ఏడుస్తూ సుదీప్ అంటూ సంయుక్త మేనల్లుడు చేయి పట్టి కోపంగా ఒక్క గుంజు గుంజింది చిన్నపిల్ల ఏదో మాట్లాడింది ఆ మాత్రానికే చేయి చేసుకుంటావా అంటూ కోప్పడింది నిన్నంటే నేను భరించలేనాంటీ అన్నాడు బాధగా తార అన్నందుకు నేను బాధపట్టం లేదు బాబు తార మాటల్లో నిజముంది ఆమెకు తన తల్లి మీద నిజమైన ప్రేమ అభిమానం ఉన్నాయి అందుకే తన తండ్రి నాతో మాట్లాడటం భరించలేకపోయింది కాకపోతే చిన్నతనం తండ్రిని అర్థం చేసుకోలేకపోయింది నేను బాధపడింది ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోయారని ఆయన నాతో అన్నారు త్వరగా అన్నం పెట్టమని ఆకలేస్తుంది అని ఏం కూర వండావని అడిగారు గుత్తివంకాయ కూర అని చెప్పాను ఆయన నవ్వుతూ అందుకే నాకు ఆకలి వేస్తుంది త్వరగా వడ్డించు అన్నారు భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు అంటూ ఇక మాట్లాడలేకపోయింది గుండెల్లో నుండి పైకి తండ్రికొస్తున్న దుఃఖం గొంతుకలో అడ్డు వేసి గొంతుకులో ఉన్న స్వరాన్ని పైకి రానివ్వకుండా నొక్కేసింది సంయుక్త అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది రోజులు గడుస్తున్నాయి తారలో మార్పు లేదు ఆమెకు సంయుక్త మాట అంటే అస్సలు పట్టం లేదు రావు గారు సుశీలమ్మ వచ్చి పది రోజులు ఉండి వెళ్ళిపోయారు తార పద్ధతులు మాటలు వాళ్ళకి నచ్చక అక్కడ ఉండలేకపోయారు వాళ్ళతో మాట్లాడినట్లు సంయుక్తతో మాట్లాడటం లేదు సుదీప్ తంటే తారకు పంచప్రాణాలు కానీ అతన్ని తన ఒంటి మీద చెయ్యి వెయ్యనివ్వటం లేదు అది చాలా అసహ్యమని ఆమె భావన సుదీప్త్ పైకి చెప్పలేక మనసులో కుమిలిపోసాగాడు తనతో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు భార్యతో భార్యలతో ఎలా ఉంటున్నారు ఎంత ఆనందంగా ఉంటున్నారు వాళ్ళు త్వరలో తండ్రులు కాబోతున్నారు కూడా మరి తను సుదీప్ కృంగిపో కృంగిపోసాగాడు తార తండ్రిని అలా అన్నందుకు మనసులో ఏడ్చింది కుమిలిపోయింది పైకి మాత్రం మామూలుగా తిరగసాగింది తన తండ్రిని తను అన్నది అలా అన్నదంటే మనసులో ఎంత బాధపడకపోతే అంటుంది అదే మాట భర్తతో సంయుక్తతో గట్టిగానే చెప్పింది తారకు ఆ రోజు ఒంట్లో బాగుండకపోతే సంయుక్త మందు తీసుకెళ్లి తారకిచ్చింది ఆమె మందు తీసుకురావటంతో తార మండిపడింది నాకు మీరు మందులిచ్చే బదులు కాస్త విషమివ్వండి అంది కోపంగా తార ఎందుకు తన మీద కసిపెంచుకుందో అర్థం కాలేదు ఆమెకు మాటలకి సంయుక్త కోపం తెచ్చుకోలేదు చిరునవ్వు నవ్వి ఆమె తలని ప్రేమతో నిమురుతూ శాంతంగా చెప్పింది డాక్టర్లు విషమిచ్చి ప్రాణాన్ని తీయరమ్మా తమ స్వయశక్తులా ప్రయత్నించి ప్రాణాలని నిలపడానికే చూస్తారు అంది తార ఆమె చేతిని విసిరికొడుతూ తాగమ్మా అంది ప్రేమగా ఆమె మాటల్లో ఆప్యాయత ఆ చూపుల్లో ప్రేమ తార గ్రహించుకోకుండా ఈ మందు తాగేస్తే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతారా అంది కాస్త కోపంగా సంయుక్త చిన్నబుచ్చుకున్నట్టుగా చూసి మళ్ళీ తనకు తాను ఓదార్చుకున్నట్టుగా సర్దుకొని చిరునవ్వుతో తల ఊపింది అలాగే వెళ్ళిపోతాను అన్నట్టు తార ఆ మందు వెంటనే తాగేసి ఆమె వైపు చూసింది తాగేశాను ఇక వెళ్ళిపోండి అన్నట్టున్నాయి ఆ చూపులు సంయుక్త అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రాత్రి సంయుక్తకి నిద్ర నిద్రపట్టలేదు సుదీప్ గొంతుక పెద్దగా వినిపిస్తుంటే ఒక్క క్షణం అలా ఉండిపోయింది తారనేమైనా అంటున్నాడా ఆ అమ్మ ఏడుస్తుందేమో అని లేచి అటుగా వెళ్ళింది తలుపు తట్టబోతూ ఆగిపోయి అలాగే నిలబడిపోయింది సుదీప్త్ మాటలు తార మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి నీకు ఇష్టం లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో ఉండొద్దు అంటున్నాడు సుదీప్ మీరు పంపించేస్తే అలాగే వెళ్ళిపోతాను రమ్మని పిలిచిన ఇంటి గుమ్మం తొక్కను పౌరుషంగా అంటోంది తార అసలు నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు నువ్వేం చిన్నపిల్లవా జీవితం అంటే ఏమిటో తెలియదా ఏమిటి అసహ్యం లోకంలో భార్యలందరూ నీలాగే భర్త ఒంటి మీద చెయ్యి వెయ్యనివ్వకుండా ఉంటే ఈ ప్రపంచం ఉంటుందా ఈ సృష్టి ఇంతటితో ఆగిపోదు నువ్వు కట్టుకున్న భర్తకు అన్యాయం చేశావు పైకి చెప్పలేక మనసులో దాచుకోలేక కుమిలిపోని క్షణం లేదు నిన్ను పెళ్లి చేసుకుని చాలా పొరపాటు అనిపిస్తుంది నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి కారణం మా ఆంటీ అంకుల్ వాళ్ళ ముఖం చూసే ఈ పెళ్లి చేసుకున్నాను వాళ్ళ సంతోషం కోలి చేసుకున్నాను అంటున్నాడు ఆవేశంతో సంయుక్త అక్కడ ఉండలేక గిరుక్కున వెనతిరిగి వచ్చేసింది తన గదిలోకి ఆమెకు ప్రపంచమంతా గిర్రున తిరిగిపోతున్నట్టుగా ఉంది ఏమిటి తారా సుదీప్తి పెళ్లి చేసుకుని వేరుగా రోజులు గడుపుతున్నారా తను అర్థం చేసుకోలేకపోయింది ఇన్ని రోజులు ఇప్పుడు ఏం చెయ్యాలి రాజశేఖరం గారికి ఉత్తరం రాయాలా పార్వతికి ఉత్తరం రాయాలా రాస్తే వాళ్ళు ఏం చేయగలరు తారలో మార్పు రావాలి ఆమె అర్థం చేసుకోవాలి వయసు పెరిగినా మనసు వికసించలేదు అలాంటి తారలో క్రమంగా మెల్లిగా మార్పు తీసుకురావాలి సంయుక్త ఆలోచిస్తూ పడుకుంది ఆ రాత్రంతా నిద్రపోలేదు సంయుక్త బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఒక వారం రోజుల్లో కొన్ని ఏర్పాట్లు చేసింది తనకి బదులు ఒక లేడీ డాక్టర్ని హాస్పిటల్లో ఒక నె నెల రోజుల పాటు పనిచేయడానికి పెట్టింది బెంగళూరులో సంయుక్త ఫ్రెండ్ ఒక ఆమె ఉంది చాలా రోజుల నుండి ఉత్తరాలు రాస్తుంది వచ్చి పది రోజులు ఉండమని ఆవిడకు పెళ్ళైంది ఇద్దరు కూతుళ్ళు ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది మరొక అమ్మాయి బీఎస్సీ చదువుతోంది భర్త అమెరికా వెళ్ళాడు ఒక సంవత్సరం ఉండి రావడానికి పిల్లల చదువుల వల్ల ఆమె ఇండియాలో ఆగిపోయింది పెద్ద కూతురు బంధువులు ఇంట్లో ఉండి చదువుకుంటోంది ఆ అమ్మాయి రావటం వెళ్ళటం జరుగుతుంది అందుకే ఆవిడ వెళ్ళలేదు సంయుక్తిని రమ్మని ఉత్తరాలు రాస్తుంటే సంయుక్త ఇంటికి వెళ్ళి ఒక నెల రోజులు ఉండి రావడానికి నిశ్చయించుకుంది అందుకని అన్ని ఏర్పాట్లు చేసేసింది సుదీప్కి తెలియకుండా రెండు రోజుల్లో బెంగళూరు వెళ్తాను అనగా సుదీప్తిని పిలిచి నిర్ణయం చెప్పింది అతను విస్తుపోయాడు ఆమె నవ్వుతూ చెప్పింది కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందామని వెళ్తున్నాను అని అతనేం మాట్లాడలేదు అతన్ని మెల్లగా అడిగింది తార విషయం సుదీప్తి ఏం చెప్పలేకపోయాడు మనసులో బాధను దాచుకుంటూ తల వంచేశాడు సంయుక్త చెప్పింది సుదీప్ ఇప్పుడు నేను డాక్టర్గా అడుగుతున్నాను నువ్వు నాకు చెప్పు దీంట్లో సిగ్గుపడవలసింది ఏం లేదు అంటూ తార మనస్తత్వం చెప్పాడు సంయుక్త విని మెల్లగా అన్నది తారలో మార్పు తీసుకురావాలి అంటే నీ చుట్టూ ఉన్న వాతావరణం నీ తెలివితేటలతో కూడి ఉంది నీ భార్య నుండి ఒకేసారి ఏమీ ఆశించకుండా ఆమెలో మార్పు తీసుకురావాలి వీణను చేతిలోకి తీసుకుని ఒక తీగ మీటితే రాగం పలకదు అలాగే నువ్వును ఇంతకంటే వివరంగా నేను చెప్పలేను నువ్వు గ్రహించుకోవాలి అంటూ చెప్పింది సుదీప్ తామె మాట వింటూనే ఆలోచనలో పడిపోయాడు మర్నాడు సంయుక్త హాస్పిటల్కి వెళ్ళలేదు సుదీప్ ఫ్రెండ్ భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు సుదీప్ కంటే అతను నాలుగు సంవత్సరాలు పెద్ద అతను పెళ్ళై ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలైంది ఇంకా పిల్లలు లేరు సంయుక్త అంటే వాళ్ళకి చాలా గౌరవం సుదీప్ పెళ్ళికొచ్చారు వాళ్ళ తండ్రికి బాగోలేకపోతే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు ఆయన పోయాక ఆస్తి పంపకాల గొడవల్లో కొద్ది రోజులు ఉండి ఇప్పుడు వచ్చారు వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్నారు సుదీప్తు వచ్చే టైం అయింది ఇంకా రాలేదు తారని పిలవమంటే సంయుక్త పిలిచింది వేరుశనక్కాయలు ఒడిలో వేసుకుని తింటూ కూర్చుంది సంయుక్త పిలుపు విని అక్కడికొచ్చింది వచ్చిన వాళ్ళని పరిచయం చేసింది సుదీప్ ఫ్రెండ్ అంటూ చేతులు జోడించి నమస్కారం అండి అంది అలా చేతులు జోడించటంతో ఒడిలో ఉన్న వేరుశనక్కాయలు గబాల్నా కింద పడిపోయాయి ఆమె ప్రవర్తనకి ఆ తీరుకి వచ్చిన వాళ్ళు అలా చూస్తుండిపోయారు తార తయారవటంలో ముస్తాబవటంలో పట్నం అమ్మాయిగా ఉన్న ఎవరి దగ్గర ఎలా ఉండాలో తీరు లేదు సంయుక్త సిగ్గుపడినట్లయింది తార వచ్చిన వాళ్ల వైపు సంయుక్త వైపు కింద పడిన వేరుశనక్కాయల వైపు మార్చి మార్చి చూస్తూ ఉండిపోయింది అలా జరగటం ఆమెకు కంటే సంయుక్త ఏమంటుందో అని భయం వేసింది తార ఎలా ముస్తాబవ్వాలో ఎలా ఉండాలో అంతా ఆమె చెప్పింది కాబట్టి తారని లోపలికి వెళ్ళిపోమ్మంది వచ్చిన వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది తార విషయం ఆమె చదువుకోలేదు పల్లెటూరు అమ్మాయిలా ఉంది అని ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలో తీరు తెలీదు అని అంతలోనే సుదీప్ వచ్చాడు అతని ఫ్రెండ్ బాధపడ్డాడు సుదీప్తికి అలాంటి భార్య వచ్చినందుకు సుదీప్ వచ్చాక భార్యని సంయుక్త దగ్గర కూర్చోబెట్టి సుదీప్తితో అలా కారులో ఎక్కడికో వెళ్ళి ఒక గంటలో తిరిగి ఇంటికి వచ్చేశారు సంయుక్త బెంగళూరు వెళ్ళిపోయింది ఒక నెల రోజుల వరకు ఆమె రాదు సుదీప్ ఫ్రెండ్ అతన్ని వివరంగా అడిగి తారలో మార్పు రావడానికి తన భార్య సాయం చేస్తుందని చెప్పాడు అతనికి కొన్ని సలహాలు ఇచ్చాడు ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ తయారు చేసుకున్నారు సుదీప్తికి వచ్చే ఫోన్లు చూడ్డానికి ఉత్తరాలు చూడ్డానికి అలా అవసరం లేకపోయినా ఒక సెక్రటరీని వేసుకున్నాడు ఆ అమ్మాయి పేరు లూసీ లూసీ చాలా అందంగా ఉంటుంది అందం కంటే ఎక్కువ ఆకర్షణ ఫ్యాషన్ అంతలా ముస్తాబు చేసుకుంటుంది పల్చర్ చీరలు స్లీవ్లెస్ జాకెట్లు బాబ్డ్ హెయిర్ హీల్స్ ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది మగవాళ్ళు మాట్లాడితే మాత్రం ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతుంది లూసీకి పెళ్లి కాకపోయినా మగవాళ్లతో స్నేహాలు బాగా ఉన్నాయి జీతం మీద కంటే ఆ సంపాదన ఎక్కువ ఆమెకు కావాలని ఆ అమ్మాయిని సుదీప్ తింట్లో ఉద్యోగం ఇచ్చి ఉంచాడు అతని ఫ్రెండ్ మదన్ మదన్ కంటే మదన్ భార్య చాలా తెలివైంది కొన్ని ఆలోచనలు ఆమె కూడా భర్తకి చెప్పి భర్త ద్వారా సుదీప్కి చెప్పిస్తుంది సుదీప్ రోజు హుషారుగా హాస్పిటల్ నుండి త్వరగా వచ్చేశాడు వంట తడ్ని త్వరగా వంట చేసి వెళ్ళిపోమ్మని మిగతా పనివాళ్ళని ఒక నెల వరకు రావద్దని చెప్పేశాడు సుదీప్ స్నానం చేసి వచ్చి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు తార భర్త కొట్టిస్తోంది అతను భోజనం చేస్తూ ఆమె వైపు చూస్తున్నాడు ఒక్కసారి తార పైట చెంగు కొద్దిగా పక్కకు తొలిగింది ఆమె గమనించలేదు అతనికి ఏం కావాలో చూస్తోంది సుదీప్త దృష్టి అటే ఉంది కొంటెగా చూడసాగాడు ఆమెను రెచ్చగొట్టే కంటే కవ్వించటం ముఖ్యం కవ్వించటంతో మనసు చలిస్తుంది చలించిన మనసులో కోరికలు తల ఎత్తుతాయి కోరికలు తల ఎత్తటంతో తీయని ఊహలు మొదలవుతాయి ఆ ఊహలకు రూపం రావాలని ఆ ఆలోచనలకు అర్థం ఉండాలని మనసు తహతహలాడుతుంది అలాంటి మార్పు ఆమెలో తీసుకురావడానికే అతని ప్రవర్తన అతని చూపులంతా ఆమె కవ్ ఆమెను కవ్వించడానికే అప్పుడు తార గ్రహించుకొని గాబరాగా పైట సర్దుకుంది అతను నవ్వాడు చూస్తే తప్ప భార్య అందచెందాలని తనివి తీరా చూడాలని భర్త కోరటంలో తప్పులేదనుకుంటాను కొంటెగా అన్నాడు ఆమె తల వంచేసింది చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు భయంగా చూసింది అతని వైపు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా నవ్వాడు తారముఖం ఎర్రగా అయింది నిన్ను చూస్తుంటే దేవలోకం నుండి దిగివచ్చిన దేవతవేమో అనిపిస్తుంది అంత అందంగా ఉన్నావు అన్నాడు పొగుడుతూ నిజంగా నా అన్నట్లు భర్త వైపు చూస్తూ కనురెప్పలు రెపరెపలాడించింది నేను చదువుకునే రోజుల్లో ఏం జరిగిందంటే అంటూ ఆగాడు ఏం జరిగింది అన్నట్టు చూసింది నువ్వు భోజనం చేసి త్వరగా నా గదిలోకి రా కాలేజీలో జరిగిన విషయాలన్నీ చెప్తాను అన్నాడు అలాగే అన్నట్టు ఉత్సాహంగా చూసింది అతను భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయాడు తార భోజనం చేసి త్వరగా అతని గదిలోకి వచ్చేసింది ఆమెకు భర్త అంటే ప్రాణం అతనితో సరదాగా కబుర్లు చెప్పాలని ఉంటుంది ఎక్కడికైనా అలా తిరిగి రావాలని ఉంటుంది కానీ అతనితో కలిసి జీవితం పంచుకోవాలంటేనే భయం అది చాలా అసహ్యం ఆమె దృష్టిలో సుదీప్ తార వైపు చూశాడు చక్కగా ముస్తాబై ఉంది అతని మనసు ఒక్క ఊగు ఊగింది చెయ్యి చాపి తారను దగ్గరకు లాక్కోవాలని తన కోరిక తీర్చుకోవాలని అనిపించసాగింది మళ్ళీ అతని మనసుకే అనిపించింది తొందరపడటం మంచిది కాదని అలా తొందరపడటంలో ఆమె భయపడి మరింత బెదిరిపోయి అసహించుకొని ఈ మాత్రం చనువుగా కూడా ఉండదు పైగా ఏ విషయంలోనూ తనని నమ్మదు అందుకే చాలా జాగ్రత్తగా ఆమె మనసు మార్చి దారిలోకి తీసుకురావాలనుకున్నాడు తారని తన పక్కన మంచం మీద కూర్చోమన్నాడు ఆమె సందేహించలేదు అతని పక్కన కూర్చుంది మా కాలేజీలో ఒక అమ్మాయి ఉండేది అంటూ కొంత కల్పించి ఆమెలో మార్పు కోసం చెప్పసాగాడు తార అమ్మాయి అని చెప్పగానే అమ్మాయా అంటూ అడిగింది ఆమె కళ్ళల్లో ఈర్ష్య తొంగి చూసింది అమ్మాయే అన్నాడు మనసులో నవ్వుకుంటూ ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేదా సూటిగా ప్రశ్నించింది ఆ ప్రశ్నించటంలో ఈర్ష్య అసూయ స్పష్టంగా తెలుస్తోంది ఆమె మనస్తత్వం జాగ్రత్తగా గమనిస్తూ అమ్మాయి అంటే నీ అంత అందమైంది అనుకుంటున్నావా అతను గట్టిగా నవ్వాడు అంటే తార భర్త వైపు చిన్న పిల్లలా చూసింది అతను నవ్వుతూ అన్నాడు అమ్మాయి అంటే అమ్మాయి అంతేగాని పెద్ద అందమైంది ఏం కాదు నేను చూసిన అమ్మాయిలు ఎవరు నీ అంత అందమైన వాళ్ళు కారు విదేశాల్లో కూడా నీ అంత అందమైన అమ్మాయి కనిపించలేదు అన్నాడు తార పొంగిపోయినట్టు చూసింది కళ్ళల్లో అదో రకమైన వింత కాంతి అలుముకుంది ఏమిటో చెప్పండి అంది ఉత్సాహంగా ఆ అమ్మాయి రోజుకొక రకంగా తయారయ్యేది అలాగా అన్నట్టు చూసింది ఎందుకో తెలుసా ఆమె వైపు చూశాడు ఎందుకు అడిగింది ఆమె నన్ను ప్రేమించేది నన్ను పెళ్లి చేసుకోవాలనుకునేదట అతను జాగ్రత్తగా ఆమె ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నించాడు నుదురు చెట్లించి ఆ చూసింది ఆ చూడటంలో అయ్యయ్యో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుందా అన్నట్టుంది ఆమె మంచి మంచి చీరలు కట్టేది చక్కగా ముస్తాబయ్యేది తల చెరగనిచ్చేది కాదు ముఖం జిడ్డుగా అవనిచ్చేది కాదు అంత చక్కగా ముస్తాబయ్యేది ఇప్పుడు నాకేమనిపిస్తుందో అయితే తెలుసా ఏమనిపిస్తుంది ఆ అమ్మాయిలు ఆ అమ్మాయి అలా ఎంత బాగా ముస్తాబైనా నేను అటు చూసేవాడిని కాదు నిన్ను చూస్తుంటే అనిపిస్తుంది నువ్వు ఆ అమ్మాయిలా ముస్తాబైతే ఇంకెంత అందంగా ఉంటావో అని అన్నాడు ఆ మాటలు వింటనే తార ఆలోచిస్తూ ఉండిపోయింది తనలో తానే ఆలోచించుకోసాగింది ఆ అమ్మాయిలా తను ముస్తాబ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందా తార మనసులో పొంగిపోయింది ఆ మాట బుర్రలో పెట్టేసుకుంది ఆ అమ్మాయి చూపులు ఎప్పుడూ నా మీదే ఉండేవి ఆ అమ్మాయిని మరో అతను ప్రేమించేవాడు పెళ్లి చేసుకుందామనుకుని మాతో పందెం కాసేవాడు ఏమని అమాయకంగా అడిగింది ఆ అమ్మాయిని మీరందరూ చూస్తుండగా ముద్దు పెట్టుకుంటానని ఛీ అంది ముఖం అదోలా పెడుతూ ఉండు నా మాట విను అన్నాడు తార మళ్ళీ ముఖం మామూలుగా పెట్టి వినసాగింది మేమందరం చూస్తుండగా అతను ధైర్యంగా వెళ్ళి ఆ అమ్మాయి చేయి గట్టిగా ఇలా పట్టుకున్నాడు అంటూ సుదీప్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు తార శ్రద్ధగా వినసాగింది చటుక్కున దగ్గరకు లాక్కొని రెండు చేతులతో ఆమెను ఇలా చుట్టేసి అంటూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు తార గాబరాగా చూసింది అతను ఆమె గాబరా పట్టించుకోనట్టు నటిస్తూ నా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఇలా ముద్దు పెట్టేసుకున్నాడు అంటూ అతను అదే పనిచేశాడు అంతే కొద్ది క్షణాల పాటు అలా ఉండిపోయారు ఇద్దరు తార అయోమయంగా బొమ్మలా ఉండిపోయింది ఆమె అమాయకంగా కాలేజీలో జరిగిన విషయమే చెప్తున్నాడు అనుకుంటోంది అది తన భర్త కొంటతనం అనుకోవటం లేదు సుదీప్ వెంటనే తేరుకొని ఆ విషయం పట్టించుకోనట్టు నటిస్తూ అందరం అలా చూస్తూ ఉండిపోయాం ఆ అమ్మాయి ఏమంటుంది అనలేకపోయింది ఆ తర్వాత ఆ అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ చేసుకోకపోతే పంతం పట్టి నన్ను పెళ్లి చేసుకుని ఉండేది తెలుసా అన్నాడు తార కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని వైపు ఇంకా నయం అన్నట్టుగా ముఖం పెట్టింది సుదీప్ తల కొద్దిసేపు ఆ కబురు ఈ కబురు చెప్తూ ఆమెను నవ్వించి భయం పోగొట్టాడు తనంటే భయం పోయి చనువు పెరగాలని అతని ఉద్దేశం తారకు భర్త దగ్గర కాస్త చనువు ఏర్పడినట్లయింది ఇన్నాళ్ళు ఒంటరితనంతో బాధపడినట్టుగా ఉండేది ఈ రోజు ఆమెకు అలా అనిపించక హుషారుగా అనిపించసాగింది నువ్వు పడుకో నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను రేపు మళ్ళా చాలా కబుర్లు చెప్తాను హుషారుగా అన్నాడు ఆమె కూడా ఉత్సాహంగా తల ఊపింది అలవాటు ప్రకారం వెళ్ళి గుమం దగ్గర కింద పడుకోబోయింది అతను సోఫాలో పడుకో అలా అయితేనే నీతో మాట్లాడతానంటే నవ్వి వెళ్లి సోఫాలో పడుకుంది ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు ఏదో తీయగా అనిపించసాగింది తనకి ఏమైంది ఆయన అలా దగ్గరగా వస్తే అసహ్యం అనిపించలేదు అదేంటో చిత్రం ఏమిటోగా అనిపించింది శరీరం గాల్లో తేలిపోతున్నట్టు మేఘాలలోకి పరుగు పెడుతున్నట్టుగా తీయన అనుభూతి ఎందుకలా అనిపించింది ఆ తియ్యని అనుభూతికి అర్థం తారా ఆలోచించసాగింది ఆయనకు దగ్గరగా కూర్చుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉంది ఆయనతో మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది రోజూ ఇలాగే ఉంటే ఆయనలో చాలా మార్పు వచ్చింది తను చూస్తే మండిపడేవారిప్పు మండిపడేవారు ఇప్పుడు చాలా సరదాగా ఉంటున్నారు అనుకొని మురిసిపోయింది తనలో తానే ఆ మధ్యాహ్నం మదన్ భార్య పద్మజ వచ్చింది అలా వరుసగా రెండు రోజులు పద్మజ రావటంతో ఆమె అంటే తారకు చను ఏర్పడింది ఒకరోజు పద్మజ అడిగింది నీకు పిల్లలంటే ఇష్టమా ఓ నాకు చాలా ఇష్టం అంది తార మరి త్వరగా ఒక అబ్బాయినో అమ్మాయినో కనే అంది నవ్వుతూ తార నవ్వి ఊరుకుంది ఆమె అలా అన్నందుకు ఆమె ముఖం చిన్నబోలేదు కారణం ఆలు మగల అనుబంధం ఏమిటో ఆమెకు తెలియదు కాబట్టి ఆమెలో మార్పు తేవడానికే వస్తుంది కాబట్టి చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది ఆ మాట వినగానే తారముఖం అదోలా చిరాగ్గా పెట్టింది చీచి నాకు అసహ్యం అసహ్యమా ఏమిటి అసహ్యం అంది అదే మీరు చెప్పారే అదే అంది తారముఖం అదోలా పెడుతూ పిచ్చి పిల్ల ఏమిటి అసహ్యం ఈ సృష్టి అసహ్యమా భోజనం అసహ్యమా జీవితం అసహ్యమా ఏమిటి అసహ్యం అడిగింది తారా మాట్లాడలేదు అసహ్యం అనుకుంటే అన్ని అసహ్యమే ఈ శరీరం అసహ్యం కాదా మనం తినే తిండి ఏ విధంగా కడుపులోకి వెళ్తుందో అది అసహ్యం కాదా అసలు స్త్రీ జీవితమే అసహ్యం ఎందుకో తెలుసా స్త్రీ ఒక మట్టి బొమ్మ లాంటిది కానీ ఆ బొమ్మే రంగుల బొమ్మై మగవాడిని మురిపిస్తుంది ఆకర్షిస్తుంది అసహ్యం అంటే అర్థం తెలియనివాడు ఒక్క మగవాడు స్త్రీ ఆకర్షణలో పడి తనేమిటో తనకే తెలియని అయోమయ స్థితిలో మైమర్చిపోతాడు అసహ్యం అనుకుంటే ప్రపంచమంతా అసహ్యమే స్త్రీ గర్భం ధరించటం స్త్రీ ప్రసవించటం స్త్రీ తన బిడ్డకు పాలివ్వటం అసహ్యం స్త్రీ జీవితం ఇంత అసహ్యం అని తెలిసినా ఆమెతో జీవితం పంచుకోవడానికి ఇష్టపడతాడు మగవాడు స్త్రీని ప్రాణంగా ప్రేమిస్తాడా మగవాడు ఆ మగవాడే అసహించుకోకుండా స్త్రీని ప్రేమించకపోతే ఆమెతో జీవితాన్ని పంచుకోకపోతే ఈ సృష్టి ఏమయ్యేది ఈ ప్రపంచంలో వందలు వేల శిశువులు జన్మిస్తున్నారే అసహ్యం అనుకుంటే ఆ శిశువుల జననం ఆగిపోదు ప్రపంచం ఆగిపోదు అడిగింది పద్మజ తార మాట్లాడలేదు మీ మమ్మీ కడుపున నువ్వు పుట్టావు మీ అమ్మ మీ అమ్మమ్మ కడుపున పుట్టారు మీ నాయనమ్మ కడుపున మీ నాన్నగారు పుట్టారు ఎలా పుట్టారు వాళ్ళు అసహించుకుంటే తార ఆలోచించింది చీ తన తల్లిలాగా తన తల్లి అలాగా చీ నాయనమ్మ కూడా అలాగనా వాళ్ళలాంటి వాళ్ళు కారు అదే మాట పైకనేసింది ఆ మాటలు వింటూనే పద్మజ నవ్వింది నా మాట అబద్ధమా అయితే రేపు మా ఇంటికి రా నీకొకటి చూపిస్తాను ఏమిటి ఆతృతగా అడిగింది చెప్తాను రా అంది తారా వస్తానని చెప్పింది పద్మజ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత ఆలోచనలో పడిపోయింది తనకి పిల్లలంటే ఇష్టం మరి పద్మజ ఏంటి అలా అంటుంది పెళ్ళేవగానే పిల్లలు పుట్టరా అయితే ఎలా పద్మజ మరీ అసహ్యంగా చెప్తుంది ఏమైనా తన తల్లి నాయనమ్మ అలాంటి వాళ్ళు కారు హా పద్మజ హాస్యంగా అని ఉంటుంది అనుకుంది భోగం వాళ్ళు అలా అని నాయనమ్మ చెప్తే చెప్తే నిజమే అనుకుంది మళ్ళీ స్నేహితురాలు మాటలు గుర్తుకొచ్చాయి అయితే నిజమా అనుకుంది మనసులో చిచి అసహ్యంగా ఎలా బాబు అలా కింది పెదివి వెరుస్తూ ముఖం అదోలా పెట్టింది లూసీ రోజు ఇంటికి వచ్చి వెళ్తోంది లూసీని చూస్తుంటే తారకు కోపం లూసీ ఎక్కువగా సుదీప్తోనే మాట్లాడుతుంది అతను రాగానే ఒళ్ళు మర్చిపోతుంది సుదీప్తుతో మెల్లగా చెప్పి లూసీని ఇంటికి రానివ్వకుండా చేయాలని నిర్ణయించుకుంది ఆ రాత్రి భర్త ఆమెను దగ్గర కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తుంటే హుషారుగా విన్నది ఆ రోజు కూడా పొరపాటున కూడా ఆమెను తాకలేదు అతను తారక అతనంటే భయం పోయింది చను ఏర్పడి ఇష్టం కలిగింది ఎప్పుడూ అతనికి దగ్గరగా ఉండాలని కోరుకుంటోంది ఆమె మనసు సుదీప్ చెప్పాడు చాలాసేపు ఏవో కబుర్లు రేపు మనం సినిమాకు వెళ్దామా అడిగాడు రేపా ఏం ఏమైనా పనుందా పనేం లేదు పద్మజ నన్ను రేపు వాళ్ళ ఇంటికి రమ్మంది అంది నవ్వుతూ అయితే వెళ్ళు రేపు కాకపోతే ఎల్లుండి వెళ్దాం అన్నాడు నవ్వుతూ తార నవ్వుతూ తల ఊపింది అలాగే అన్నట్టు సుదీప్ హాస్పిటల్కి వెళ్లే ముందు చెప్పాడు నువ్వు నాతో బయలుదేరితే పద్మజ వాళ్ళ ఇంటి దగ్గర దించేస్తాను అని తార ఉత్సాహంగా తల ఊపింది బీర్వ దగ్గర నిలబడి చాలాసేపు ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచించి చివరకు నీలం పువ్వుల చీర అలాంటి జాకెట్ వేసుకుని ఆ చీర కట్టుకుని చక్కగా ము చక్కగా ముస్తాబయ్యి భర్తతో బయలుదేరింది అబ్బా అన్నాడు ఆమెను ఉడికించడానికి ఏమిటి అడిగింది అర్థం కాక నీ అందం చూస్తుంటే గట్టిగా నవ్వేశారు తారముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది నిజంగా తను అంత అందంగా ఉందా తనలో తాను మురిసిపోయి పొంగిపోయింది ఇద్దరు కారులో కూర్చున్నారు డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు తారకి ఆ రోజు చాలా ఆనందంగా ఉంది కథ కొనసాగుతుంది